ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి అయ్యా, మా హృదయాలని దర్శించండి అయ్యా. అయ్యా, వినగలిగిన చెవి, గ్రహించే ఆత్మ, మనసును మాకు దయచేయండి తండ్రి. నీ సన్నిధిలోని మాధుర్యాన్ని అనుభవించడానికి మా అందరికీ కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండం 20:24. ప్రతి స్థలములోను నీ యద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. Exodus 20:24. ఇన్ ఆల్ ప్లేసెస్ వేర్ ఐ రికార్డ్ మై నేమ్, ఐ విల్ కమ్ అన్ టు దీ అండ్ ఐ విల్ బ్లెస్ దీ. యుదయకాల సమయంలో దేవుని వాక్యం ఇచ్చిన మీరు ఏ స్థలాల్లో ఉన్నారండి? ఏ స్థలాలకి వెళ్తున్నారు? ఏసయ్య మీతో పాటి వచ్చే స్థలాలకి వెళ్తున్నారా? లేకపోతే ఏసయ్య మీతో పాటి కలిసి రానేటువంటి స్థలాల్లో మీరున్నారా? చాలాసార్లు మన జీవితంలో మనం ఆశీర్వదించబడలేదు, దీవించబడలేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం మన జీవితంలో ఇచ్చాడు. ఏమని అంటే, ప్రతి స్థలంలోనూ నీ యద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని. దేవుడు ఏ స్థలాల్లోకి వస్తాడు, మరి ఏ స్థలాల్లో మనతో పాటు ఉంటాడు అంటే, ఎక్కడ పరిశుద్ధత అనేది ఉంటుందో దేవుడు అక్కడే ఉంటాడండి. పాపానికి దేవుడు ఏమాత్రం సహించాడు, పాపిని దేవుడు ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించడు. మరి ఈరోజు నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడండి. కానీ నువ్వు ఏ స్థలంలో ఉన్నావో అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజంగా నువ్వు దేవుడి చేత ఆశీర్వాదములు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే, మొదటిగా నువ్వు ఉంటున్న స్థలం ఏంటో ఒకసారి పరీక్షించుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేస్తాము, దేవుడి సహాయం అడుగుతాము, కానీ దేవుడు జవాబిచ్చేంత వరకు ఎప్పుడు వెయిట్ చేయము. చాలాసార్లు నా మనసు బాగాలేదండి, కొద్దిసేపు సినిమా హాల్లో కూర్చొని వస్తాను, నా మనసు బాగాలేదు, నేను క్లబ్కి వెళ్తాను, పబ్కి వెళ్తాను, లేకపోతే పేకాట ఆడతాను, తాగేసి వస్తాను, లేకపోతే ఇంకా ఏమేమి అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్, లేకపోతే లోక సంబంధమైన క్రియలని జీవితంలో పెట్టుకొని ఆయా స్థలాల్లోకి వెళ్ళేసి ఉంటే దేవుడు ఆ స్థలాల్లోకి రాగలడా అండి? బైబిల్లో ఒక శతాధిపతి ఉన్నాడండి. అతన సేవకుడు హెల్త్ బాగాలేదని చెప్పి ఏసైకి కబురు పెడతాడు. అయితే దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తానని చెప్తే ఆ వ్యక్తి అన్న మాట ఏంటి తెలుసా? ప్రభా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నువ్వు ఒక్క మాట చెప్పు ప్రభా, నా సేవకుడు బాగవుతాడని చెప్పి దేవుడు ఆ రోజు రిక్వెస్ట్ చేసుకున్నాడండి ఆ శతాధిపతి. యేసు ప్రభువే ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు. అంత గొప్ప మరి పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఒక అన్యుడు అంత గొప్పగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. అయ్యా, నేను రమ్మంటే 10 మంది వస్తారు, 100 మంది వస్తారు, కానీ ఇంత గొప్ప దేవుణ్ణి నేను పిలచడానికి కానీ నా ఇండ్లు కానీ అలాంటి అర్హత యోగ్యత లేనటువంటిది అని చెప్పేసి ఆ శతాధిపతి దేవుడితో ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడు ఒక్క మాట చెప్పాడు, తన సేవకుడు బాగైపోయాడు అని చెప్పేసి ఆ సమయంలోనే ఆ గడియలోనే అతని సేవకుడు ఆరోగ్యము బాగైపోయింది. మరి నీ జీవితంలో నువ్వు ఏ స్థలాల్లో ఉంటూ దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని అనుకున్నట్లయితే ఏ విధంగా ఆశీర్వాదం వస్తుందండి? దేవుడు పరిశుద్ధ స్థలాల్లోకే వెళ్తాడు. అందంగా ఉండే మరే ప్రదేశాల్లోనే దేవుడు ఉండగలుగుతాడు, పరిశుద్ధమైన హృదయాల్లో మాత్రమే దేవుడు ఉండగలుగుతాడు. అలాంటప్పుడు నువ్వు ఎక్కడో పాపము చేసేటువంటి స్థలాలలో ఉన్నప్పుడు మరి ఆశీర్వాదం నాకు కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదము? ఒకవేళ నువ్వు సమయంలో అనుకుంటున్నావేమో, నేను పాపం చేసే స్థలాలలో లేనండి, నేను పాపం జరిగేటువంటి ప్రదేశాల్లో అసలు నివసించాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నట్లయితే నీ హృదయం ఏ విధంగా ఉందండి? ఈరోజు మత్తయి సువార్త 5:8 మనం చూసినట్లయితే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరు అనుందండి. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుడు మన హృదయంలో ఉండే మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే మన దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు, కానీ మన చిన్న హృదయంలో నివసించేటువంటి గొప్ప దేవుడు అండి. కొరింథీయులు రాసిన పత్రికలో మనం ఒక మాట చూస్తామండి, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని నీ వెరకవా అనే ప్రశ్న మనం అక్కడ చూడగలుగుతాము. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, దేవుడు చర్చెస్లోనే ఉంటాడు, లేకపోతే మందిరాల్లో మాత్రమే ఉంటాడని. కాదండి, దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. దేవుడికి ఆలయం అండి మన హృదయము. అందుకే మన హృదయం అనే ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు మన హృదయంలో నివసిస్తాడు.
మనం హృదయము దేవుని దగ్గర సరిగ్గా లేనప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ఎలాంటి ఆశీర్వాదాన్ని దీవెనలు మనము పొందలేము. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడండి, దేవుడు ఎప్పుడు మనల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాడు. కానీ మన పాపాలు, మన దోషాలు అనేవి ఏమవుతాయంటే ఆశీర్వాదాలు పొందకుండా అడ్డుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు పాపులమైన మనల్ని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ఆయన ఆశ్రయించుకుంటాడండి. దేవుడికి పాపాల అసహ్యం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మన ఇంట్లో మన చిన్న బిడ్డలు బయట బురదలోకి వెళ్ళి ఆడుకున్నారనుకోండి, వాళ్ళ కాళ్ళకి చేతులకి అంత బురద ఉంటే మరి ఆ బురదతో పాటు వాళ్ళని మనం ఎత్తుకుంటామా? ఫస్ట్ వాళ్ళని క్లీన్ చేసి తర్వాత వాళ్ళని మనం ఎత్తుకుంటాం కదా. అలాగే దేవాది దేవుడి సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మొదటిగా మన పాపపు స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. అప్పుడు మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిపడతాము. కాబట్టి ఈరోజు దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దాన నెరవేర్పును మన జీవితాల్లో మనం చూడాలి అంటే మొదటిగా మన జీవితంలో ఎవరుండాలి? ఏసయ్య ఉండాలి. ఏసయ్యకి మన హృదయంలో స్థానం ఉండాలి. ఎప్పుడైతే ఏసయ్య మన హృదయంలో ఉంటాడో మనం పరిశుద్ధంగా ఉంటాం. అలాగే మనం అపవిత్రమైన స్థలాలకు కానీ అపవిత్రతకు కానీ మన చోటు అనేది ఉండదు. అప్పుడు ఏసై మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతోనే వస్తాడండి. మనం ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే మనం జాబ్ చేసే మరి స్థలాలకి వెళ్ళినా, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మన బంధుమిత్రుల ఇంటికి వెళ్ళినా, మన ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఎవరు వస్తారు మనతో పాటు? ఏసై వస్తాడండి. అలాగే మనం ఆశీర్వదించబడ్డమే కాకుండా మనం ఉండున్న ప్రతి స్థలంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులు కూడా చూడగలుగుతారు. అంటే మన హృదయంలో ఏసై ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నా ఏసై మన హృదయంలోనే ఉంటాడు. కాబట్టి మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ అనేకులను కూడా మన ద్వారా ఆశీర్వదించబడడానికి సహాయం చేస్తాడు. అలాగే మనల్ని బ్లెస్డ్ వాళ్ళుగా దేవుడు చేస్తాడు. దేవుడు పిల్లలు ఎప్పుడు కూడా ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా మాత్రమే ఉంటారండి. ఇతరుల జీవితాల్లో వాళ్ళు క్షేమము కలిగించేవారుగా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ఏసై మన హృదయాల్లో ఉంటాడు కాబట్టి. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏసై మన జీవితాల్లో ఉన్నాడా? మన హృదయంలో ఏసై ఉన్నాడా? నిజంగా ఒకవేళ ఏసై మన జీవితంలో లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయాసపడినా కూడా వాటి అన్నిట్లో మనకు ఆశీర్వాదం అనేది ఉండదండి. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒక్కని ప్రయాస వలన వాని ఆస్తి అధికము అవ్వదు. కేవలం దేవుడు ఆశీర్వదించుట ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరి ఆశీర్వదించబడతాడు, అలాగే ఐశ్వర్యవంతుడు అవుతాడు. మరి ఈరోజు దేవాది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు నా జీవితంలో చూడాలి అని ఆశపడుతున్నట్లయితే మొదటిగా ఏసే నీ జీవితంలో మరి ఉన్నాడా లేదా అనేది గ్రహించుకోవాలి. ఒకవేళ ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడుగాను అంగీకరించకపోతే మరి ఈరోజు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తావా? నీ హృదయంలో స్థానం ఇస్తావా? ఏ పాపమైతే నువ్వు ఆశీర్వదించబడకుండా అడ్డుపడుతుందో, ఏ దోషమైతే దేవుడికి నీకు మధ్యలో నిలబడి ఉందో, అవన్నిటిని కూడా ఈరోజు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఏసై నీ హృదయంలోకి వస్తాడు. ఏసై నీ హృదయంలోకి వస్తే ప్రతి స్థలంలో నువ్వు వెళ్తున్న ప్రతి చోట నీతో పాటు వచ్చి నువ్వు ఏ కార్యం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఎన్నటికెన్నటికి కూడా ఆశీర్వదించబడిన వ్యక్తిగానే మిగిలిపోతాడండి. అలాగే ఈరోజు నిన్ను కూడా ఆ విధంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నారు. మరి నీకు కూడా మరి వాగ్దానం నెరవేర్పు నా జీవితంలో చూడాలి, నాకు కూడా ఆశ ఉంది అని విశ్వాసం ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తారా? పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. మరి ఇంకా ఎవరైతే మిమ్మల్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా హృదయంలో పాపాన్ని కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఆ పాపపు స్థితిని విడిచిపెట్టి పరిశుద్ధులైన దేవా నువ్వు మా హృదయంలో ఉండటానికి మాకు కృపనివ్వండి. అలాగే మేము వెళ్ళి ప్రతి స్థలంలో తండ్రి మాతో పాటు వచ్చి మమ్మల్ని ఆశ్రయించే దేవుడు నీవే కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రభువా మా అందరి జీవితంలో నెరవేర్చి నీ గొప్ప ఆశీర్వాదాలు పొందటానికి కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.